మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో 2500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, మేము గత 6 సంవత్సరాలుగా మా కాలనీలో ప్రతి సంవత్సరం కనకదుర్గ మాతను పెట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా మా కాలనీ ప్రజలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పలు కాలనీ వాసులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనార్థం మరియు అన్నపూర్ణదేవి అవతారంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మా ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిర్ణయించినందున ఈరోజు దాదాపుగా 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఇచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రజానీకానికి మరియు మా అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ అమ్మవారు మా కాలనీ అందు మరియు మా కాలనీ వాసులందు ఇలానే దయ ఉంచి మాకు అవకాశం కల్పిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలా కలిసిమెలిసి ఇంకా గ్రాండ్గా ఇంకా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కావున మన కాలనీ వాసులందరూ సహకరించి మాకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చినటువంటి మా కాలనీ వాసులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2000 పైచిలకు మనకు వచ్చేసి అన్నప్రసాదం తీసుకొని అందరూ ఆయురాగ్యాలతో సుఖ సంపదతో ధన కనక వస్తువులతో ఉండాలని ఆ భగవంతుని నిత్యం ప్రార్థిస్తూ మరి ఏ రకంగా వచ్చే సంవత్సరం కూడా మనం ఏ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం మెండికొండ నుండి కైలాసగిరి నుంచి దిగి వచ్చినట్టు పెట్టాలా.